హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే అది కూడా నూట ఎనభై మూడు గజాల భూమిలో నమస్తే నేను విజయ్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్లో హోటల్లో లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది సిఎల్పి సమావేశంలో అందరూ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం రేవంత్ రెడ్డినే సీఎం చేయబోతున్నారా లేదంటే వేరే పేరేదైనా తెర మీదకి వచ్చిందా దీనిపై తాజా సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి గౌతమ్ అందిస్తారు గౌతమ్ ఏంటి ప్రస్తుతం సమావేశం ముగిసింది సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అధిష్టానానికి అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అధిష్టానం పంపినట్టుగా డికే శివకుమార్ మీడియాతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో క్లియర్ గా వివరించండి గౌతమ్ యా థ్యాంక్ యూ విజయ్ యా ఈ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది అనుకున్న సిఎల్పి సమావేశం కాసేపు క్రితం ముగిసింది అయితే ఉదయం నుంచి చూస్తున్నాము ఎంత హాట్ హాట్ గా సమావేశం జరిగింది ఎన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే ఎందుకనంటే ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సమావేశం ప్రారంభం అనగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అటు భటి విక్రమార్క కావచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు కృష్ణాకి వెళ్ళి అక్కడ సమావేశం అవడం డీకే శివకుమార్ వెళ్ళి వీళ్ళని అనుసరించి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడడం తిరిగి వాళ్ళని తీసుకురావడం మధ్య ఏదో జరగబోతుంది అన్న అనుమానాలు అయితే క కలిగించాయి కానీ మొత్తానికి సిఎల్పి భేటీ అయితే ముగుస్తుంది కాసేపటి క్రితం డీకే శివకుమార్ మాణిక్రావు ఠాక్రే మాట్లాడుతూ ఏక వాక్య తీర్మానం అయితే చేశాం అంటే మొత్తం గెలిచిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకవాక్య తీర్మానం అంటే అక్కడ మీటింగ్లో ఏం జరుగుతుంది అంటే సీఎం అభ్యర్థిగా ఈ పేరుని ప్రతిపాదిస్తున్నాము అని ఎవరైతే ఆహ్వానితులు చెప్పినప్పుడు మెజారిటీ సభ్యులు చేయి చేయత్తుతారు హ్యాండ్ రైస్ చేస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళందరూ కలిసి ఒక ఒక సభ్యుని సీఎంగా ఎన్నుకుంటారు సీఎల్పీ నేతగా ఎన్నుకుంటారనమాట సో ఈ ప్రాసెస్ అంతా అయితే సక్సెస్ఫుల్గా ముగుస్తుంది మొత్తం అంతా కూడా డీకే శివకుమార్ మొదటి నుంచి వ్యవహారాలని పర్యవేక్షిస్తున్నారు ఆయనతో పాటు మాణిక్రావు ఠాక్రే ఉన్నారు కర్ణాటక మంత్రి జార్జి హోలికేరి ఉన్నారు అట్లాగే మురళీధరన్ వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అనంటే అధిష్టానంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎమ్మెల్యేలు ఏం ఏం ఎవరిని ఎన్నుకునే పరిస్థితి ఉంది అసలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మదిలో ఏముంది ఎవ ఎవరైనా అలిగినట్లయితే వాళ్ళని బుజ్జగించే పనులు ఏంటి ఇవన్నీ కూడా డికే శివకుమార్ ప్రధానంగా భుజాన వేసుకొని అక్కడ అయితే ఎప్పటికప్పుడు వివరిస్తున్న పరిస్థితి సో మొత్తానికైతే సిఎల్పి బేటీ సక్సెస్ఫుల్గా ముగుస్తుందని చెప్పొచ్చు ఏకవాక్య తీర్మానం చేశామని వాళ్ళందరూ చెప్తున్నా అక్కడ రేవంత్ రెడ్డినే సీఎంగా తెలంగాణ సీఎంగా ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే మరే నాయకుడు కూడా ముందు వరుసలో లేని పరిస్థితి నవంబర్ మూడు నుంచి జరుగుతున్న పోలింగ్ సంబంధించిన వ్యవహార శైలిని చూస్తే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనుకున్న కానీ టీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రావడం ఆలస్యం ఇక్కడ అసంతృప్తులు ఏమైనా తమ స్వరం బయటికి విడిపించే అవకాశం ఉంటుందంటే కేవలం ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే మరో భట్టి విక్రమార్క కూడా అతను కూడా ఒక మాట అయితే చెప్పిన పరిస్థితి ఉంది భట్టి విక్రమార్క కూడా ఒకవేళ అధిష్టానం నాకు సీఎం బాధ్యతలు అప్పగిస్తే ఖచ్చితంగా తీసుకుంటాను నేను కూడా బాధ్యతలు నిర్వర్తిస్తానని కూడా చెప్పిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో డికే శివకుమార్కి అయితే మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ తానే దగ్గరుండి కూడా ఈ వ్యవహారాలని చూసుకున్నాడు ఎందుకంటే ఏ మాత్రం ఇక్కడ ఏ చిన్న అవకాశం కల్పించినా కూడా సొసైటీకి తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ వెళ్తుంది కాంగ్రెస్లో ఇది చూసే కదా మేము తొమ్మిదేళ్లు వాళ్ళకు అధికారం ఇబ్బంది ప్రజలు అనుకుంటారన్న అపోహల నేపథ్యంలో ఆ ఆలోచన నేపథ్యంలో డికే శివకుమార్ అయితే మొత్తం అన్ని దగ్గరుండి చూసుకొని ఈ రోజైతే ఏకవాక్య తీర్మానానికి ఆయన దగ్గరుండి అయితే అందరినీ ఒప్పించారు మెజారిటీ మెజారిటీ నాయకుల అభిప్రాయం అయితే ఆయన తీసుకొని ఖర్గేక్ అయితే పంపించిన పంపించిన పరిస్థితి అయితే ఉంది మరొక మరొక సమాచారం కూడా వస్తుంది అక్కడైతే మాత్రం ఎమ్మెల్యేలు అందరూ కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అధిష్టానం ఎవరిని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేస్తే వారందరినీ మేము ఒప్పుకుంటామంటూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఏకవాక్య తీర్మానం చేసినట్టుగా తెలుస్తుంది అంటే అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలంటూ అక్కడ తీర్మానం చేశారా లేదంటే అక్కడ రేవంత్ రెడ్డినే సీఎం అభ్యర్థిగా ప్రపోజ్ చేసి వారందరూ కూడా బలపరిచినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా వాస్తవానికి కొంచెం ఓపెన్గా మాట్లాడితే కనుక రేవంత్ రెడ్డికి ఆపోనెంట్గా ఇక్కడ ఒక నాయకుడు అనేవాళ్ళు అంటే అంత ఉధృతంగా సమర్థవంతంగా అటు కేసీఆర్ని ఎదుర్కొన్నా లేకపోతే ఇటు బీజేపీ నుంచి బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ మోడీని కానీ ఇట్లా వీళ్ళని వ్యతిరేకించిన నాయకుడు ఎవరున్నారు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు తెలంగాణ సమాజం మొత్తం కూడా రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా రేవంత్ సీఎం కావాలని ఒక ఆకాంక్ష అయితే వ్యక్తం చేసింది నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు అక్కడ కార్యకర్తలు కావచ్చు అక్కడ అటెండ్ అయిన వాళ్ళ నాయకులు అందరూ కూడా సీఎం సీఎం నినాదాలు చేయడం ఈరోజు ఇంత భారీ భద్రత మధ్య కూడా హోటల్ ఎల్లా వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రేవంత్ అంటూ కూడా నినాదాలు చేయడం అన్నిటి కూడా వాటన్నిటిని డిస్ప్లే చేస్తుంది అంటే వాళ్ళ మనసులో ఏముందనేది డిస్ప్లే చేస్తున్న పరిస్థితి ఉందన్నమాట కాబట్టి ఇవన్నీ చూస్తే ఇంకా రేవంత్ కు తిరిగి లేదని కూడా చెప్పుకోవచ్చు అట్లాగే నిన్న సాయంత్రం అయితే రాజ్భవన్కి వెళ్ళి అటు మాణికరావు ఠాకరే డికే శివకుమార్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి రాజ్భవన్లో గవర్నర్ తమిళిసే సౌందర్రాజ్ అని అయితే కలిశారు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించినట్టు కూడా పిలిచారు సో ఆవిడ దగ్గరికి వికాస్ రాజు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఉన్నారో వికాస్ రాజు వెళ్ళి తెలంగాణ నుంచి గెలిచిన అభ్యర్థుల లిస్టు ఇచ్చిన మరుక్షణం ఆవిడ తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించే అవకాశం ఉంది ఇప్పటికే నుంచి మంత్రులందరూ క్యాబినెట్ మొత్తం కూడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో సహా అందరూ కూడా రాజీనామాలు సమర్పించారు వాటన్నిటిని కూడా తమిళసే సౌందరజన్ గవర్నర్ గారు ఆమోదించిన పరిస్థితి ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమే తరువాయి మరొక వార్త కూడా ప్రస్తుతం చక్కర్లు అయితే కొడుతుంది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాకపోయినా కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ సాయంత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయనతో పాటు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఉస్నాబాద్ నుంచి గెలిచినటువంటి పొన్నం ప్రభాకర్ అతను కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే క్యాబినెట్ కూర్పు చూస్తే ఒక రాజకీయ కుల సమీకరణాలు అయితే క్లియర్గా అర్థమవుతుంది ఒక ఓసీగా రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క బీసీ నుంచి పొన్నం ప్రభాకర్ వీళ్ళందరినీ కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది డిసెంబర్ తొమ్మిదిన ఏదైతే తెలంగాణ ఇచ్చినటువంటి రోజు కావచ్చు సోనియా గాంధీ గారి జన్మదినం కావచ్చు ఆ రోజున పూర్తి స్థాయిలో క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది విజయ్ ఎస్ ప్రస్తుతం అయితే మాత్రం వికాస్ రాజ్ అంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి సీఈఓగా ఉన్న వికాస్ రాజ్ ఆయన గవర్నర్తో భేటీ కాబోతున్నారు ఎవరైతే గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారి జాబితాను గవర్నర్కు అందించిన తర్వాత అప్పుడు పొలిటికల్ అపాయింట్మెంట్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఎవరిని సీఎంగా ఎంపిక చేస్తూ ఒక నిర్ణయం వస్తుందో ఆ నిర్ణయం వచ్చిన తర్వాత ప్రజెంట్ అక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఎన్ని గంటలకి గవర్నర్ని కలిసే అవకాశం ఉంది అదేవిధంగా అంటే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి తాజా సమాచారాన్ని బట్టి చూస్తే ఇవాళ సాయంత్రం లేదంటే రాత్రికే ప్రమాణ స్వీకారం ఉండబోతుంది మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి సీఎంగా కాబోతున్నారు అదేవిధంగా డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు కాబోతున్నారు అందులో పొన్నం ప్రభాకర్ అలాగే బట్టి విక్రమరక ఈ ముగ్గురు చేత మొదట ప్రమాణ స్వీకారం చేయించి అలాగే డిసెంబర్ తొమ్మిదిన మిగిలినటువంటి మంత్రులందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించేటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందంటారా సరిగ్గా ఎన్ని గంటలకి అపాయింట్మెంట్ ఉండబోవచ్చు ప్రమాణ స్వీకారం ఏ టైంకి జరిగే అవకాశం ఉందంటారు యా రైట్ రెండు గంటలకైతే వికాస్ రాజ్ గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆయన రాజ్భవన్కి వెళ్ళి గెలిచినటువంటి అభ్యర్థుల లిస్టు మొత్తం అక్కడ ఇచ్చి ఈసీ నుంచి అఫీషియల్గా ఏదైతే ప్రొఫామా ఉందో అదంతా కంప్లీట్ చేసే అవకాశం ఉంది దాని తర్వాత రాజకీయ వర్గాలకి అపాయింట్మెంట్ అంటే అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే వేరే ఎవరైనా సరే ఆ భేటీ అంటే ఆవిడతో వచ్చి ఆ మీటింగ్కి అటెండ్ కావచ్చు లేదా అపాయింట్మెంట్ అయితే ఖరారు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి సాయంత్రం నాలుగు తర్వాత ఇక్కడ నుంచి అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా కొంతమంది కీలక నాయకులు కావచ్చు ఇక్కడ నుంచి వెళ్ళే ఛాన్స్ ఉంది మొత్తం గెలిచినటువంటి అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే మొత్తం ఇక్కడే ప్రస్తుతం హోటల్ ఎల్లాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయి ఆమోదం అయితే ఇచ్చిన పరిస్థితుంది ఇంకా అఫీషియల్గా బయటికి రావాల్సింది మాత్రం ఒక్కటే ఉంది రాజ్భవన్లో ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఆ సామాగ్రి అయితే ఉందో టెంట్లు కావచ్చు కుర్చీలు కావచ్చు ఈ ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి సో ఈ సాయంత్రానికైతే ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ హైకమాండ్ నుంచి అయితే అఫీషియల్గా మెసేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి ఎవరు కాబోతున్నారు అనే ఉత్కంఠకైతే అధిష్టానం తెరదించబోతుంది ఆ విజయ్ అలాగే మంత్రులుగా అంటే కేబినెట్ సంబంధించి కూడా దాదాపుగా రేవంత్ రెడ్డితో పాటుగా మొత్తం పంతొమ్మిది మందిని ఎంపిక చేసే విధంగా కూడా ఒక సమాచారం కూడా వస్తుంది దాని మీద ఏదైనా సమాచారం ఉంది మీ దగ్గర గౌతమ్ ఖచ్చితంగా దీని గురించి కూడా చర్చ జరుగుతుంది విజయ్ రేవంత్ రెడ్డి మార్క్ క్యాబినెట్ మీద చాలా స్పష్టంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మొదటి ప్రెస్ మీట్ లోనే ఆయన ఒకటే చెప్పారు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది అమరుల ఆశయ సాధన కోసం ఎటు చూసా ఆయన స్పీచ్ లో చూస్తే గనక ప్రజాస్వామ్య హక్కులంటూ మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి మనుషులకి ఖచ్చితంగా కేబినెట్ లో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది ప్రధానంగా చూసుకుంటే ముఖ్య నాయకులు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోమరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు దుద్దిల్ల శ్రీధర్ బాబు కావచ్చు కొండా సురేఖ వీళ్ళందరికీ క్యాబినెట్ ఉంటుంది అనే ఒక చర్చ అయితే నడుస్తుంది కానీ ఇదే సందర్భంలో ఒక మాట కూడా మాట్లాడుకోవాలి నిన్న మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఐటెం ఏదైనా ఉందంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారని అన్న ఉత్కంఠ ఎట్లయితే ఉందో సోషల్ మీడియాలో కావచ్చు ప్రజలకు కావచ్చు అట్లాగే తెలంగాణలో ఐటీ మినిస్టర్ ఎవరు కాబోతున్నారు ఎందుకంటే తెలంగాణలో ఐటీ ఇంపాక్ట్ అంత క్రియేట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్ గారు కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఎవరు ఐటీ మినిస్టర్ కాబోతున్నారన్న ఉత్కంఠ కూడా ప్రస్తుతం అయితే నెలకొంది విజయ్ ఎస్ మీరు చెప్పినట్టుగా ఐటీ మినిస్టర్ అలాగే హోమ్ మినిస్టర్ గా ఫైనాన్షియల్ మినిస్టర్ గా రెవెన్యూ మినిస్టర్ గా ఇలా చాలా కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి వీటన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు ఎమ్మెల్యేలు అక్కడ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఎవరిని ఎంపిక చేస్తారు అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది అయితే ప్రస్తుతానికైతే మాత్రం రేవంత్ రెడ్డినే సీఎం చేస్తున్నట్టుగా సిఎల్పి మీటింగ్లో ఒక ఏకవాక్య తీర్మానాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది అక్కడ మా ప్రతినిధి గౌతమ్ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం కావడం దాదాపుగా ఇక లాంఛనమే అని అక్కడ ఉన్నటువంటి గౌతమ్ చెప్తున్న దాని ప్రకారం మనకి సమాచారం ఉంటుంది గౌతమ్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరు కూడా అసంతృప్తి జ్వాలలు కానీ లేదంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం గత నిన్నటి నుంచి కూడా బట్టి విక్రమార్క కావచ్చు దామోదర రాజనరసింహ కావచ్చు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన వ్యతిరేకిస్తారు ఆయన కూడా కొంత మెత్తపడినటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా అంటే ఫస్ట్ నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం బయటకు వచ్చింది బట్ ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఉత్తమ్ ఎలా బిహేవ్ చేశారు ఉత్తం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అనుకోవచ్చు ఖచ్చితంగా ఉత్తమ్ చాలా డిగ్నిటీగా మాట్లాడారు నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు సుమన్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా చాలా క్లియర్గా ఒకటే విషయం చెప్పిన పరిస్థితి ఉంది రేవంత్ను నేను వ్యతిరేకించను కానీ రేపే సీఎం అవుతారనేది మాత్రం నాకు ఇంకా విషయం తెలియలేదు అంటే ఆయన మనసులో ఖచ్చితంగా సీఎం కావాలన్న ఆతృత కానీ లేకపోతే ఆసక్తి కానీ కనబడింది మరైపు భట్టి విక్రమార్క కూడా ఇదే రిప్రజెంట్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ మీటింగ్లో కూడా సీఎల్పీ మీటింగ్లో కూడా అతను కావచ్చు లేదా కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు మళ్ళీ భట్టి విక్రమార్క కావచ్చు శ్రీధర్బాబు కావచ్చు ఇట్లాంటి సీనియర్ నాయకులంతా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఉత్న పత్రాలు చూసిన నాయకులు అందరు కావచ్చు లేకపోతే ఈ తొమ్మిదిన్నరేళ్ళు అధికార బీఆర్ఎస్ని ఎదిరించిన నాయకులు కావచ్చు వీళ్ళందరినీ వీళ్ళందరూ పనితరాన్ని కనుక ఖచ్చితంగా చూసుకున్నట్లయితే వాళ్ళు సీఎం రేస్లో మొదటి నుంచి ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీని టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి నడిపించిన తీరుని ఎవరు కొట్టిపారెట్లేదు ఖచ్చితంగా లేటెస్ట్గా మాట్లాడుకుంటే బీజేపీ నుంచి బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డిని పొగిడిన పరిస్థితి రేవంత్ రెడ్డి ఒక ఫైటర్ అంటూ కూడా పొగిడిన పరిస్థితుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా అదే అదే ఉంది ఖచ్చితంగా మాణిక్రావు ఠాక్రే కావచ్చు డికే శివకుమార్ కావచ్చు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పోరాటాన్ని ఎవరు మర్చిపోరని కూడా చెప్పారు ఇదే టైంలో తెలంగాణ ప్రజలు కావచ్చు తెలంగాణ సమాజం కావచ్చు రేవంత్ రెడ్డి తప్ప వేరే వేరే వ్యక్తిని చూడలేని పరిస్థితి చాలా క్లియర్గా ఉంది కాబట్టి ఇక్కడ నాయకులు ఏమైనా మనస్పర్ధలు అలకలు ఉన్నా అధిష్టానం ఆ పని చూసుకుంటుంది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం వ్యతిరేకించే పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే లేదు ఆ మేరకు అధిష్టానం కూడా ఫైనల్ నిర్ణయం మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది విజయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ ఇది మా ప్రతినిధి గౌతమ్ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా సిఎల్పిలో జరిగినటువంటి సమావేశంలో ఖచ్చితంగా అందరూ కూడా రేవంత్ రెడ్డే సీఎం కావాలంటూ కూడా అందరూ ఏకవాక్య తీర్మానం చేసినట్టుగా తెలుస్తుంది ఈ తీర్మానానికి సంబంధించినటువంటి ప్రతినిధి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేకి పంపారు అయితే తదుపరి నిర్ణయం అధిష్టానం నుంచి వెంటనే సీఎంగా ఎంపిక చేస్తూ కూడా తీసుకునేటువంటి నిర్ణయాన్ని పంపిన వెంటనే ఆ తర్వాత నేరుగా రేవంత్ రెడ్డితో పాటుగా మరికొంతమంది ముఖ్య నాయకులందరూ కూడా నేరుగా గవర్నర్ని తమిళ సైని కలిసిన తర్వాత ఎప్పుడు ఏ ముహూర్తాన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ టైంని కూడా ఆమెకు చెప్పేటువంటి అవకాశం ఉంది అయితే గవర్నర్ కూడా ఇవాళ సాయంత్రానికి వీరు ఒకవేళ ప్రపోజల్ చేసే అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఖచ్చితంగా నెలకొల్పే విధంగా అంటే సీఎంగా రేవంత్ రెడ్డి కావచ్చు లేదంటే వేరే ఒకరు పేరైనా కావచ్చు ఖచ్చితంగా అయితే మాత్రం ఇవాళ సాయంత్రం ఖచ్చితంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది సో మరి కాసేపట్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్